విశాఖ స్టీల్ ప్లాంట్ లో ప్రమాదాల పరంపర కొనసాగుతోంది. తాజాగా బ్లాస్ట్ ఫర్నెస్ 2లో 5 ట్యూమర్లు పేలిపోవడంతో పెద్ద మొత్తంలో ద్రవ ఉక్కు లీక్ అవుతోంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ఈశ్వరరావు అందిస్తారు. ఈశ్వర్, విశాఖ స్టీల్ ప్లాంట్ లో ప్రమాదం ఎలా జరిగినట్టు మరి ప్రస్తుతం పరిస్థితి అదుపులోకి వచ్చినట్టేనా? సుమిత్ర, విశాఖ స్టీల్ ప్లాంట్ యాజమాన్య నిర్లక్ష్యంతో అయితే మాత్రం ఇవాళ పెద్ద ప్రమాదానికి కారణమైంది. తుఫానులో మరమ్మతు గురైన యంత్రాలను త్వరితగతిన ప్రారంభించడం వల్ల పెద్ద ప్రమాదం సంభవించింది. ముఖ్యంగా బ్లాస్ట్ ఫర్నెస్ 2లో 5 ట్యూమర్లు పేలిపోయినాయి. దాంట్లో ఉన్న ద్రవపు ఉక్కు పెద్ద ఎత్తున నేలపోలైంది. అలాగే గ్యాస్ కూడా లీక్ అవడంతో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. దీనికి సంబంధించి ఫైర్ అండ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ అయితే మంటలు అదుపులో తెచ్చే ప్రయత్నం అయితే చేస్తోంది. ఇంకా మంటలు అదుపులో రాలేదు. అయితే ఒక పక్క నేల కూలిన ద్రవపు ఉక్కు, మరో పక్క గ్యాస్ లీక్తో అక్కడున్న భయానకమైన వాతావరణం నెలకొడంతో కార్మికులందరూ కూడా భయాందోళనతో పరుగులు తీశారు. ఆ పారిపోవడంతో కూడా ఎవరికి కూడా ప్రాణ నష్టం అయితే జరగలేదని చెప్పొచ్చు. అయితే ముఖ్యంగా దీని నష్టం అయితే మాత్రం కోట్లలో ఉంటుంది. ఈ బ్లాస్ట్ ఫర్నెస్ 2లో ఈ ప్రమాదం సంభవించడంతో కనీసం వారం రోజులకు పైగా ఈ ఉత్పత్తి ఆగిపోయే పరిస్థితులు నెలకొన్నాయి. ఈ బ్లాస్ట్ ఫర్నెస్ 2 కూడా నిన్నటినే ఈ ఉత్పత్తి ప్రారంభించడం జరిగింది. ఈ తుఫాను సమయంలో మొత్తం యంత్రాలన్నీ కూడా పాడైపోతే వాళ్ళ యాజమాన్యం పేరు కోసం త్వరితగతిన అంటే అసలు పూర్తి స్థాయిలో మరమ్మతులు చేపట్టకుండా ఈ ప్రమాదం కారణం అవడానికి కూడా యాజమాన్యమే అని కార్మిక సంఘాలు అయితే ఆరోపిస్తున్నాయి. అయితే ప్రస్తుతం అయితే మాత్రం అక్కడ పరిస్థితిని యాజమాన్యానికి సంబంధించిన ముఖ్యమైన విభాగాధిపతులు అందరూ కూడా సమీక్షిస్తున్నారు. అయితే ప్రాణ నష్టం అయితే సంభవించలేదు సుమిత్ర, కోట్ల రూపాయలు అయితే ఆస్తి నష్టం సంభవించింది. రైట్, థ్యాంక్ యూ ఈశ్వర్.